సీబీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు పార్టీ పెద్దలు మొట్టికాయలు వేసినా ఆయనలో మార్పు రాలేదు. తాను చంద్రబాబు మనిషినే అని చాటుకోవడానికి ఆయన తహతహలాడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను వెనకేసుకు రావడానికి రామకృష్ణ జగన్ ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడం గమనార్హం. చింతమనేని ప్రభాకర్ ఎలాంటి నాయకుడో తెలిసి కూడా రామకృష్ణ వంతపాడడంపై సీపీఐ నాయకులు కార్యకర్తలు ఆశ్చర్యపోతున్నారు. చంద్రబాబు హయాంలో మహిళా అధికారి అలాగే అణగారిన వర్గాలపై చింతమనేని ఏ విధంగా రౌడీజం చేశారో జగమెరిగిన సత్యమే. ఏ ప్రజాస్వామిక వాదికో మద్దతుగా నిలిచి ఉంటే రామకృష్ణ ఆవేదనను అర్థం చేసుకోవచ్చని సీపీఐ శ్రేణులు అంటున్నారు. కానీ సమాజంలో గౌరవం లేని వ్యక్తికి మద్దతుగా నిలిచి సీపీఐ పరువు పోగొట్టేలా రామకృష్ణ వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు సొంత పార్టీ నుంచే లేకపోలేదు. చింతమనేని ధర్నా చేసిన సమయంలో వదిలేసి మరో ఊర్లో అరెస్ట్ చేయడం ఏంటని రామకృష్ణ ప్రశ్నించారు. విశాఖలోని ఓ శుభకార్యానికి వెళితే చింతమనేని అరెస్ట్ చేయడంపై రామకృష్ణ ఆవేదనం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం బుర్రతో పనిచేస్తుందా లేక మోకాలుతో పనిచేస్తుందో అర్థం కావడం లేదని రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ ఆవేదన ఏదో సీపీఐ శ్రేణులపై రామకృష్ణ చూపితే బాగుండేదని సొంత పార్టీ నేతలు హితవు చెప్తున్నారు. ఇటీవల పార్టీ సమావేశంలో వైసీపీ టీడీపీలకు సమాన దూరంలో ఉంటూ రాజకీయం చేయాలని హితవు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు మనిషిని ముద్ర నుంచి ముందు బయటికి రావాలని పార్టీ పెద్దలు రామకృష్ణకు గట్టిగా చెప్పిన సంగతిని మరోసారి గుర్తు చేస్తున్నారు. అయినా టీడీపీ నేతలకు వంతపాడడం చూస్తే రామకృష్ణ బుర్రతోనా లేక మోకాలతో ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదని సీపీఐ శ్రేణులు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా సీపీఎం విధానాన్ని ప్రశ్నిస్తుండడం గమనార్హం.